హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ట్రిపుల్ ఆర్, ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ ఫిలిం. సో వరల్డ్ మొత్తం వెయిట్ చేసింది ఎప్పుడు వస్తుంది ఈ ఫిలిం అని. 25 మార్చికి అంతా సిద్ధమైపోయి మన అందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. ఎస్, మామూలుగా అయితే ఒక ఇండియన్ ఫిలింకి ఇండియాలో మాత్రమే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఓవర్సీస్లో కూడా ఈక్వల్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫిలింని. సో అందుకని ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ చిట్ చాట్ విత్ యూనో మనందరికీ చాలా 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 ఇష్టమైన కాంబినేషన్, తారక్ గారు అండ్ చరణ్ గారు, అండ్ అలాగే అలాంగ్ విత్ అవర్ గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు. హలో. ఓ మై, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ లోపల రేసుగురులో శృతి హాసన్లా ఫీలింగ్ అనిపిస్తుంది. బయటకు చెప్తే అది చాలా కష్టం అండి. సో ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉంది లోపల. సార్, మాకు కూడా ఇది డ్రెస్ కూడా ఏమన్నా ఇస్తే బాగుంటుంది, బికాజ్ మీ ప్రమోషన్స్లో ట్రిపుల్ ఆర్ చూసి మేము రెడీగా చాలా ఫీల్ నెక్స్ట్ టైం నుంచి మేము అదే వేసుకొని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా. సో ఇది తీయడం కష్టమా, లేకపోతే అన్ని ప్రదేశాల్లో ప్రమోషన్ చేయడం కష్టమా? అంటే నా రెండింటినీ సెపరేట్గా చూడలేదండి, రెండు పార్ట్ ఆఫ్ ద జాబ్. సినిమా తీసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అన్నీ చేయాలి. సో కష్టం కొంచెం టైర్డ్గా ఉంటుంది, కానీ కష్టం ఏం కాదు. రైట్ సార్, వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం, చాలా చోట్ల చాలా చాలా కష్టం అది. సో అందుకే మిమ్మల్ని మధ్యలో కూర్చోపెట్టాం మేము, అదే కనిపిస్తుంది, లేకపోతే మధ్యలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మేము మధ్యలో ఒక చైర్ వేసాం. అయినా మీరు రాజమౌళి గారిని కూడా వదలట్లేదు, అది మాకు కనిపించింది చాలా ప్రెస్ మీట్లలో. ఏంటండి, నవ్వించాలనా, కొంచెం ఏమైనా గిలగింతలు పెట్టడం, ఆ ఎక్స్ప్రెషన్ మీకు ఇష్టమా, లేకపోతే రాజమౌళి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో చూడడం ఏంటి అసలు దాని వెనకాల కారణం? అర్థమయ్యేది, నేను దొరుకుతున్నాను, వాళ్ళిద్దరు దొరకట్లేదు అంతే. ఈయన ఒకలా గిల్లుతాడు, ఆయన ఇంకోలా గిల్లుతాడు. అసలు గిల్లుడు మొదలు పెట్టేది ఆయన. ఓ మై గాడ్, ఇదేదో గిల్లుడు ప్రమోషన్ లా ఉంది. ఇంకోలా గిల్లుతాడు ఆయన. నేనేం గిల్లే, నేను ఎప్పుడు గిల్లే తెలియదు కదా, వేరేలాగా కనిపించారు కదా. ఓవర్సీస్ లో లైక్ 1200 సెంటర్లో ఇది రిలీజ్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం, ఇదే ఒక రికార్డ్, అది ఫస్ట్ ఫిలిం ఇదే. సో ఏంటి సార్, రికార్డులు సృష్టించాలన్నా బ్రేక్ చేయాలన్నా అది మీకే సాటిలా అనిపిస్తుంది ఇప్పుడు, అండ్ మీరు చేసినవి మీరే బ్రేక్ చేసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? రికార్డుల గురించి నాకు అంత అంటే ఆబ్వియస్లీ రికార్డులు వచ్చినాయి అంటే ఆనందంగానే ఉంటుంది, కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కథ రాసుకుంటున్నప్పుడు కానీ తీసినప్పుడు కానీ ప్రమోట్ చేసినప్పుడు కానీ అసలు రికార్డుల గురించి ఉండదు. రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ అయ్యి వస్తా ఉంటే ఆబ్వియస్లీ వి ఫీల్ హ్యాపీ అబౌట్. అంతేలేండి సార్, ఎగ్జామ్ రాయకముందే రిజల్ట్ తెలిసిపోతే ఏముంటుంది? సో రిజల్ట్ తెలిసిన ఎగ్జామ్ ఇది. సార్, రాజమౌళి గారి సినిమా అంటే ఇక్కడ ప్రేక్షకులే కాదు, ఎక్కడ ప్రేక్షకులైనా వెయిట్ చేస్తూ ఉంటారు, అండ్ ఓవర్సీస్లో లైక్ తెలుగు వాళ్ళే కాకుండా నాన్ తెలుగు పీపుల్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారన్నమాట ఎప్పుడు వస్తుంది అని. సో ఇంత ఈ ఫిలిం చేసినప్పుడు ఏమన్నా ఫైనల్గా రిలీజ్ అవుతుంది అండ్ డెఫినెట్గా ఫర్ యూ ఆల్సో ఫస్ట్ టైం ఇంత హ్యూజ్ ఎక్సైట్మెంట్ ఇదంతా చూడడం కూడా, మీకేమన్నా నర్వస్నెస్ ఉందా? నర్వస్నెస్ అవన్నీ దాటేసామండి ప్రస్తుతం. నిజంగా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు లైక్ ఓవర్సీస్ లో నేను అక్కడ విన్నాను, ప్రతి ఒక స్టేట్ దగ్గర నుంచి ఇంకొక స్టేట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇంకా బాగా ఇన్నోవేటివ్ తరహాలో దీన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతుంది. దాని మీద మీరేమంటారు, ఫ్లైట్స్ మీద వేయడం ట్రిపుల్ ఆర్ అని చెప్పి అక్కడ కొన్ని కొన్ని సెంటర్స్ లో జరిగింది? అంటే ఆడియన్స్ తాలూకు ఎక్సైట్మెంట్ రకరకాలుగా చూపిస్తూ ఉంటారు, చూసినప్పుడల్లా మాకు కూడా అంత విపరీతమైన ఎక్సైట్మెంట్ వస్తూ ఉంటుంది.